తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎట్టకేలకు బెయిల్ సాధించుకున్నారు. గడిచిన 53 రోజులుగా ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ స్కామ్లో 3,700 కోట్లు స్కామ్ జరిగిందని 2 నెలల కిందట ప్రెస్ మీట్ పెట్టి, వాడు 10వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయ్యి లాయర్ అయిన ఒకడు, మరి ఐపీఎస్ అయినాడు ఒకడు, ఇద్దరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టి 3,700 కోట్ల నిధులు డైవర్ట్ చేశారు అని చెప్పేశారు. ఇంకా అక్కడ బుక్ అయిపోయారు. ఇంకా తర్వాత కేసు నమోదు చేశారు, 409 పెట్టారు. 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే సెక్షన్లు పెడితేనే రిమాండ్కి తరలిస్తారు, లేదంటే స్టేషన్ బెయిల్ కూడా వచ్చింది. దీంతో ఇక మొత్తం ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెట్టారు, ఏదో సెక్షన్ పనిచేయకపోతుందని. ఎలాగోలా అరెస్ట్ చేశారు, రాజమండ్రికి వేశారు. ఇక బయటకు వచ్చేలోపు ఇంకో 4 కేసులు తగిలిచ్చేశారు. అమరావతి రింగ్ రోడ్డు కేసు, అమరావతి రాజధాని చుట్టూ 30,000 కోట్ల రూపాయల ఖర్చుతో రింగ్ రోడ్డు నిర్మించారట, అందులో 40,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందట. లాయర్ చెబుతాడు కోర్టులో రింగ్ రోడ్డు లేదు, కనీసం 1 ఎకరా కూడా సేకరించలేదు, 1 రూపాయి ఖర్చు చేయలేదు రింగ్ రోడ్డుకి, రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అవినీతి జరిగిందని చెప్తున్నాడు. వినేవాడు ఉంటే ఏదైనా చెప్పచ్చు. 5 రూపాయలు పేటీఎం కుక్కలు ఉన్నాయి కాబట్టి ఇటు చెప్తాడు, వాడు ప్రచారం చేస్తారు. ఇక అదైపోయింది. ఇక మద్యం స్కామ్ అట. గడిచిన 4 రోజులుగా బీజేపీ నేతలు వైసీపీపై రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందంటూ ఆధారాలతో సహా బయటపెడుతూ ఉంటే వారిని వదిలేశారు. అమిత్ షా కూడా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కంప్లైంట్ చేశారు, సాక్ష్యాధారాలతో సహా చూపించారు. జామకాయలు కొనుక్కున్నవాడు కూడా ఫోన్పేలో డబ్బులు కొడతా ఉంటే, రాష్ట్రంలో ఉన్న 3,600 వైన్ షాపుల దగ్గర మాత్రం ఫోన్పే లేదు, గూగుల్ పే లేదు, ఏ పే లేదు, ఓన్లీ ఒకటే పే, క్యాష్ పే. సాయంత్రానికి మూట కట్టడం, పంపించడం. రాష్ట్రంలో ఉన్న 36 డిస్టిలరీలను మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు, అక్కడ పిచ్చిమందు దారి ఆపుతున్నారు. ఆ బూమ్ బూమ్ డిస్ డిస్ ప్రెసిడెంట్ మెడల్, నోటికి ఏదొస్తే ఆ పేరు పెట్టడమే, ఆ పేరు పెట్టడం, జనం మీద కదలడం. ఆ ముందు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు లేకపోతే బతకడం డాక్టర్లే చెప్తున్నారు. ఇప్పటికే 50,00,000 మంది కిడ్నీలు పోయి, సిరోసిస్ వ్యాధి వచ్చి అనేక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కేజీహెచ్లో 55 మంది కిడ్నీ పేషెంట్లు వస్తూ ఉంటారు రోజుకి, అందులో ఈ పిచ్చి మందు దాగి వచ్చేవాళ్ళు 45 మంది ఉన్నారట. ఈ 3 సంవత్సరాల 4 సంవత్సరాల నుంచి ఈ మందు దాగి, అలా నాటు సారా కన్నా కూడా దారుణమైన లిక్కర్ జనాలకు పోస్తూ 25% ఆదాయం గవర్నమెంట్ ఖజానాలో వేసి మిగతా 75% సాయంత్రానికి మూటలు కట్టి తరలిస్తూ ఉన్నారు. 2,000 రూపాయల నోట్లు రద్దు చేయడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్లో ఈ మూటలు తరలించడమే. ఆర్బీఐ 2,000 రూపాయల నోటు ఉపసంహరించుకోక ముందే 2,000 రూపాయల నోట్లు మాయమైపోయినాయి. ఎట మాయమైనాయి? ఇక చంద్రబాబు నాయుడు మీద మరో కేసు పెట్టారు. గతంలో మద్యం తయారీదారులు 12% ట్యాక్స్ పే చేసేవారు, వారి దగ్గర నుంచి 1,200,000 కోట్లు ముడుపులు తీసుకొని దాన్ని 3% తగ్గించాట. డిస్టిలరీలు వాళ్ళు మేము నడుపుకోలేము స్వామి, మా ఖర్చులు కూడా రావడం లేదు, మేము మూసేసుకుంటాము, లేదంటే ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోండి అంటే అని గగ్గోలు పెడితే ఆ ట్యాక్స్ని 3% తగ్గించారు.
మనకి జిఎస్టీలో 24, 18, 12, 5, 6% ట్యాక్స్ చూస్తూ ఉంటాం. బంగారం మీద కేవలం 3% జిఎస్టీ. అలాగని ప్రధానమంత్రి బంగారం దుకాణాల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి లక్షల కోట్ల లంచం తీసుకొని దాన్ని 3% జిఎస్టీలో పెట్టారా? 18% పెట్టచ్చుగా అనేది కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ట్యాక్సెస్ ఎంత ఉండాలి, ఎంత తగ్గించాలి, ఎంత పెంచాలి అనేది అధికారులు గవర్నమెంట్కి గైడ్ చేస్తారు. ఫలానా ఇండస్ట్రీ బాగా సంక్షోభంలో ఉంది, మనం ఎలాగైనా వదిలేస్తే ఆ ఇండస్ట్రీ మీద బతుకుతున్న లక్షలాది మంది రోడ్డును పడతారు. వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఇస్తే అవి నడుస్తూ ఉంటాయి, కనీసం ఆ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులకన్నా జీతాలు వస్తూ ఉంటాయని చెప్పి సలహా ఇస్తుంటారు. దాని మేరకు ప్రభుత్వం ఎంక్వైరీ చేసి కొన్ని రంగాలకి ట్యాక్స్ తక్కువ, కొన్ని రంగాలకి ఎక్కువ ఉంటుంది. గతంలో 13 డిస్టిలరీలకి ఈ ట్యాక్స్ రిడక్షన్ ఇచ్చారని చెప్పేసి కేసు నమోదు చేశారు. 1200 కోట్ల కుంభకోణం జరిగిందట. బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడు. ఇక దాన్ని వెంటనే పరుగు పరుగున వెళ్ళి హైకోర్టులో కూడా వేశారు. హైకోర్టు ఎలాగో చెప్పింది, 4 వారాలు ఆయన బెయిల్ మీద ఉన్నారు అనారోగ్య కారణాలతో, 4 వారాల తర్వాత అన్ని వివరాలు తీసుకుని రండి విచారిద్దామని. ఈలోపు మరో 4-5 కేసులు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ 4 వారాలు అయితే ఎలాగూ టచ్ చేయడానికి లేదు. ఈలోపు ఆయన ఆరోగ్యం ఆపరేషన్లు అన్నీ పూర్తి చేసుకుని మరలా ఈ నవంబర్ 28వ తేదీ సాయంత్రానికి 5 గంటలకి రాజమండ్రి జైల్లో లొంగిపోవాలని కూడా జడ్జి ఆదేశించారు. సుప్రీంకోర్టులో ఎలాగో స్కిల్స్ క్యాంప్పై క్వాష్ పిటిషన్ నడుస్తూ ఉంది. ఈ 17A అనేది వర్తిస్తుందా వర్తించదా అనే దాని మీద వాదోపవాదాలు జరిగి 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 40 రోజులు జరిగాయి. ఇక దసరా సెలవులు వచ్చినాయి, న్యాయమూర్తులు సెలవుల్లో వెళ్ళిపోయారు. సెలవుల నుంచి వచ్చిన తర్వాత దాన్ని స్టడీ చేసి అసలు వర్తిస్తుందా వర్తించదా, వర్తిస్తే ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు అనేది క్లారిటీ లేక తీర్పును వాయిదా వేశారు. అది 9వ తేదీకల్లా తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఆడ క్వాష్ అయితే ఈ కేసులన్నీ ఏమి నిలబడేవి కాదు, సచ్చే కాదు. ఆల్రెడీ 53 రోజులు జైల్లో పెట్టి 1 రూపాయి అవినీతిని కూడా ఆధారాలతో చూపలేకపోయారు. 3700 కోట్లు అన్నారు, తర్వాత 0 తీసేసి 370 కోట్లు అన్నారు, తర్వాత ఇంకో 0 తీసేసి 37 కోట్లు అన్నారు, తర్వాత 23 కోట్లు అన్నారు. అవి కూడా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా టీడీపీ పార్టీ ఆఫీస్కి టీడీపీకి వచ్చాయి, అక్కడి నుంచి వీరు కాజేశారని చెప్పారు. పార్టీలకు ఇచ్చే ఫండింగ్ ఎలక్టోరల్ బాండ్స్ ఏ కంపెనీలు ఇస్తున్నాయని తెలుసుకునే అవకాశం సామాన్యుడికి లేదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ప్రతి పార్టీ లెక్కలకు సంబంధించి ఆడిట్ జరుగుతుంది, ఆడిట్ రిపోర్ట్ అయితే వస్తుంది. అయితే ఎవడెవడు ఎంత ఫండింగ్ ఏ పార్టీకి ఇచ్చాడనేది ప్రతి వ్యక్తి తెలుసుకోవడానికి అవకాశం లేదు ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అంటూ సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసింది. ఎన్ని పక్కన పడేసి చంద్రబాబు మీద సాధ్యమైన కేసులు వెళ్ళడం బొక్కలోనే అవడం, ఆయన ఇడిపించుకొని బయటకు వచ్చినప్పుడు చూద్దాం ఇంకో కేసు పెడదాం, తాజాగా ఇంకో కేసు కూడా పెట్టబోతున్నాడా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రన్న కానుకలు ఇచ్చేవారు, దానితో పాటు సంచి ఇచ్చేవాళ్ళు, గుడ్డ సంచి. ఆ గుడ్డ సంచికి చిల్లులు పడ్డాయని చెప్పేసి నాణ్యత లేని సంచులు ఇచ్చారని కేసు పెడదామని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్న ఈ ఏఏజీ అనేవాడు సలహా ఇచ్చాట. మరి దాని మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. అంటే కేసు పెట్టడానికి ఏదైనా కేసు పెట్టచ్చు, ఎందుకంటే అమరావతి రింగ్ రోడ్డు లేకుండానే కేసు పెట్టారు, దానికి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకున్నాను. కేసే కదా, పోలీసులు చేస్తే ముందు కేసు పెట్టి తర్వాత విచారిస్తే ఏదో తెలుద్ది. బుక్ చేసి కోర్టుకి, విజయవాడ ఏసీపీ కోర్టుకి అయితే వాళ్ళు రిమాండ్ తరలిస్తారు. ఇటు విడిపించుకుని వచ్చినప్పుడు చూద్దాంలే, ఇంకా ఈలోపు అనేక కేసులు పెట్టచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. చంద్రబాబు విడుదలై రాజమండ్రి జైలు నుంచి 4:15 బయటకు వస్తే విజయవాడ రావడానికి రాజమండ్రి నుంచి సహజంగా అయితే 3 గంటల ప్రయాణం. అలాంటిది 4:15 నుంచి తెల్లవారుజామున 5:30 అయింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా జనం నిరాజనాలు పలికారంటే
ఏ స్థాయిలో కసిగా ఉన్నారో ప్రజలు అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు పెట్టే అవకాశం ఉంది. ఈ కేసులు ఇంతటితో పోయేది కాదు. ఈ ఎలక్షన్ దాకా ఇవన్నీ భరించాల్సిందే. ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే వారు తగ్గే అవకాశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.